నమస్కారం సద్గురు మీ ఉద్దేశంలో ఈనాడు భారతదేశానికి అతిపెద్ద బలం ఏమిటి భారతదేశానికిన్న ప్రధానమైన బలమేమిటంటే మనది అన్వేషకుల దేశం సత్యాన్ని ఇంకా విముక్తిని వాళ్ళం మనకి నమ్మకాలు లేవు దేవుడు లేని దేశం మనది ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అంటే ఎప్పుడూ తరతరాల నుంచి నీ కర్మే నీ జీవితం అని మనకి చెప్పారు అంటే నీ జీవితం నువ్వు తయారు చేసుకునేది అని అర్థం ఇదే మన అసలైన బలం ఇది మనం తిరిగి తీసుకురావాలి మనది అన్వేషకుల దేశం ఎవరో ఏదో చెబితే నమ్మము టు అస్ మనం ఏదైనా స్వయంగా తెలుసుకునే మనుషులం అదేమైనా సరే కృష్ణుడు చెప్పాడు రాముడు చెప్పాడు శివుడు చెప్పాడు బుద్ధుడు చెప్పాడు ఏమైనా సరే మీరు స్వయంగా అన్వేషించాలి వాళ్లందరి మీద పూర్తి గౌరవం ఉన్నా మనం స్వానుభవం ద్వారానే అన్నీ తెలుసుకుంటాం మనం ఆ పద్ధతిని వదిలేస్తే అసలు ఎలా భారతీయులమయ్యామో అర్థం కాదు ఇక ఒకటిగా ఉండలేం నేడు ప్రజల్లో సత్యాన్వేషణ వేగంగా తగ్గిపోతోంది ఈ సత్యాన్వేషణ తగ్గకూడదు అందువల్ల ఈరోజు పాశ్చాత్య దేశాలు ఫ్రీగా వీసాలిస్తామంటే ఎనభై శాతం మంది సప్త సముద్రాలు ఈదుకుంటూ వెళ్ళిపోతారు దీనికొకటే అర్థం మీరు నలభై కోట్ల జనాభాని బలవంతంగా ఈ దేశంలో ఉంచుతున్నారన్నమాట అది జైలవుతుంది దేశం కాదు దీన్నొక దేశంగా తయారు చేయాలంటే మనకి మన ప్రాథమిక సంస్కృతి తెలియాలి మనం అన్వేషకులమని ఈ అన్వేషణ బలపడకపోతే మనలో ఆధ్యాత్మిక ప్రక్రియ లేకపోతే మనం కలిసి ఉండేందుకు కారణం లేదు ఎందుకంటే మనం తినే పద్ధతి ఉండే పద్ధతి వస్త్రధారణ అన్ని వేరు వేర్వేరు భాషలు మాట్లాడతాం మనం కలిసి ఉండటానికి ఒక కారణమే లేదు ఈ ప్రాథమికమైన ఆధ్యాత్మికతనే దారమే ఒక దేశంగా మన్ని ఉంచుతోంది దాన్ని విడగొడితే అది చనిపోతుంది అప్పుడు ఈ దేశం యొక్క సార్వభౌమికతకు రక్షణ లేకుండా పోతుంది దీన్ని బలపరచటం మీలాంటి యువత చేతిలోనే ఉంది దాన్ని మీలో మీ చుట్టూ ఉన్నవారిలో తీసుకురావాలి అలాగే మీ బీరువాలో ఇరవై శాతమైన భారతీయ వస్త్రాలుండాలి ధన్యవాదాలు